రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏతకొట్ట భీమశంకర్రావు తాతాజీ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ధనా రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఛార్జిషీట్ దాఖలు వివరాలను ఆయన వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో మట్టి ఇసుక గనుల అక్రమాలు, అవినీతి, అశ్రిత పక్షపాతం పెచ్చిమీరిపోయాయని, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో అమల్లో వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదపోలు వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి సూచనల మేరకు 175 అసెంబ్లీలో ఈ అవినీతి అక్రమాల అరాచకాల మీద మరి అభియోగపత్రం సాక్షి దాఖలు చేసే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో మరి మా యొక్క నాయకులు అందరూ కూర్చుని దీని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తాడేపల్లి పట్టణం పరిసర నియోజకవర్గంలో విద్యా విధానంలో కానీ, అలాగే ఇసుక మట్టి విధానంలో కానీ, అలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికన్నా ఇబ్బంది పడుతున్న విధానంలో కానీ, అలా వైద్యపరంగా ఎవరన్నా సరికి అంతకు ఇబ్బంది పడుతుందా, అలా ఉద్యోగాలు వచ్చిందా రాగలా చెప్పారు. ఉద్యోగస్తులకి 4 సంవత్సరాల నుంచి కొంత కొన్ని వర్గాలకు ప్రజలకు ఉద్యోగస్తులు ఎస్టీ ఎస్సీకి జీతాలు రాలేదని, అలాగే కొన్ని సంస్థలు కూడా సంఘాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలు వారికి ఉన్న ఇబ్బందుల మీద మాకు లెటర్లు ఇవ్వడానికి వస్తామన్నారు చెప్పి చెప్పిన దాని మీద కానీ, వీటి మీద 7వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ప్రజల దగ్గర నుంచి వచ్చే వినత పత్రాలు సేకరించడం, 11వ తారీఖున మండల స్థాయిలో పట్టణ స్థాయిలో శిబిరం ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ శిబిరం ఏర్పాటు చేసి ప్రజలు ఇచ్చే ఎవరైతే ఇతరులు పొద్దున్న సాయం దాకా కూడా వారి దగ్గర నుంచి వస్తున్న వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళ ఆరోపణల్ని లెటర్ రూపంగా లెటర్గా ఇచ్చిన వాళ్ళని కలెక్ట్ చేయడం, 12వ తారీఖున మా పార్టీ శ్రేణులు కూర్చుని దాన్ని కోడీకరించి దాన్ని రాష్ట్ర మన నియోజకవర్గ స్థాయి పోలీస్ స్టేషన్లో అభియోగపత్రం సబ్మిట్ చేయడం జరుగుతుంది.